కార్తికేయ అటు సినిమా విషయంలో కొన్ని కాంట్రవర్సీలు తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా దిల్ రాజు టార్గెట్ అయ్యాడు. ఓ విధంగా చెప్పాలంటే ప్రేక్షకులంతా కూడా దిల్ రాజుని దుమ్మెత్తి పోశారు. దీనికి సంబంధించి దిల్ రాజు రియాక్ట్ అవడం అయితే జరిగింది. కేవలం ప్రేక్షకులు మాత్రమే, సినీ అభిమానులు మాత్రమే కాదు, చాలా వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానల్స్ కూడా దిల్ రాజుపై తీవ్ర స్థాయిలో మాటలు మాట్లాడడం జరిగింది. అసలు ఏం జరిగింది, దిల్ రాజు నిన్న అంత క్లారిటీ ఇవ్వడానికి కారణాలు ఏంటి? దీని వెనుక మొత్తం 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ఆయన చేతిలో థియేటర్స్ అన్నీ లాక్ చేసి పెట్టుకున్నాడని ఒకటైతే, రెండవది తనకు నచ్చిన సినిమాలను మాత్రమే రిలీజ్ చేసుకొని ప్రాఫిట్స్ గడించేందుకు చేస్తున్నాడు అని. అసలు ఇందులో ఏమాత్రం నిజం ఉంది? దిల్ రాజు అలాంటి పని చేసే వ్యక్తి. ఇంతకుముందు కూడా నైజాం డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి శ్రీను అనేటటువంటి ఒక వ్యక్తి కూడా తీవ్ర స్థాయిలో దిల్ రాజుపై మాటలు మాట్లాడడం జరిగింది. సో వీటన్నిటి నేపథ్యంలో నిన్న దిల్ రాజు క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా ఆయనపై తీవ్ర స్థాయిలో కామెంట్స్ వేదికగా మండిపడుతున్నారు. విషయంలోకి వెళితే, కార్తికేయ 2 సినిమా విషయంలో అసలు ఏం జరిగిందంటే, ముందుగా నిఖిల్ ఒక ప్రెస్ మీట్లో చాలా తీవ్ర స్థాయిలో థియేటర్లకు సంబంధించి మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటే, కార్తికేయ 2 సినిమాని 2 టైమ్స్ ఆల్రెడీ పోస్ట్పోన్ చేసుకున్నారు. ఎలా అంటే, కేవలం దిల్ రాజు గారు చెప్పడం కారణంగానే అని చెప్పేసి వాళ్ళ యొక్క అభిప్రాయం. అంటే ఈ టైంకి, ఈ డేట్కి వద్దాం అనుకున్నప్పుడు బింబిసార ఏదో వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ డేట్కి వద్దాం అనుకున్నప్పుడు మాచర్ల నియోజకవర్గం వచ్చింది, మళ్ళీ ఇంకో డేట్కి వద్దాం అనుకున్నప్పుడు మళ్ళీ ఇంకేదో 2-3 సినిమాలు మధ్యలో ఉన్నాయి, ఒకటి డ్రాప్ అయితే వీళ్ళు వచ్చారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది స్టోరీ. అయితే ఇక్కడ మాచర్ల నియోజకవర్గం సినిమా ఫ్లాప్, బింబిసార ఓకే. అయితే ఇలాంటి సందర్భంలో కార్తికేయ 2 రావడం వల్ల ఏమైనా నష్టాలు చవి చూసే అవకాశం ఉంటాయా, థియేటర్లు దొరుకుతాయా అంటే, ఇక్కడ గమనించాల్సిన విషయం, లాల్ సింగ్ చద్దా అనే ఒక సినిమాను కూడా రిలీజ్ చేశారు తెలుగులో. సో వీటన్నిటి నేపథ్యంలో థియేటర్లు అయితే చాలా వరకు ఖాళీలు అయితే లేవు. ఈ ఫ్లాప్ సినిమాలని అదేవిధంగా ఆడించుకుంటున్నారు, కానీ ఈ కార్తికేయ 2కి రూట్ క్లియర్ చేయలేదు. సో దీంతో తన సినిమాని ఆపేస్తున్నారు అని చెప్పేసి ఎవరికైనా ఉంటుంది ఆ భావంతో, ఆ బాధతో నిఖిల్ మాట్లాడాడు. సో ఇది కాంట్రవర్సీలకి దారితీసింది. కేవలం సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొంతమంది, ఒక 4 మాఫియా పెద్దలు ఈ థియేటర్లన్నింటిని కూడా హోల్డ్ చేసుకుని పెట్టేసుకుంటున్నారని, చిన్న సినిమాలు కానీ వాళ్ళకి నచ్చని సినిమాలు థియేటర్లో పడాలంటే వాటిని రానియట్లేదని చెప్పేసి తీవ్ర స్థాయిలో సర్క్యులేట్ అయింది. దాంట్లో నిజం ఉందా అంటే, ఇది ఎప్పటి నుంచో చెప్తున్న మాటే. చిన్న సినిమా ప్రొడ్యూసర్లంతా కూడా వీళ్ళు చెప్పే మాట ఏంటంటే, కొంతమంది ఒక 4 చేతుల్లో ఈ థియేటర్ చైన్ మొత్తాన్ని కూడా పెట్టేసుకొని వాళ్ళకి నచ్చితే తీసుకుంటున్నారు, లేకపోతే లేదు అన్నట్లుగా వాళ్ళు కూడా చేస్తున్నారు. మరి వాస్తవం ఉందంటే, నిజంగా వాస్తవం ఉంది. ఒక 4-5 కూర్చొని ఇప్పటికే చాలా సందర్భాల్లో థియేటర్స్ మొత్తాన్ని కూడా వాళ్ళ కబంధ హస్తాల్లో అయితే పెట్టుకున్నారు. దాదాపు ఒక్కొక్కరికి 100 థియేటర్ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. సో ఇలాంటి సందర్భంలో ఇప్పుడు మాచర్ల నియోజకవర్గం వచ్చింది, దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసింది దిల్ రాజు గారు. సో అలాంటి సినిమా ఫ్లాప్ అయినా కానీ ఆయన ఆడిస్తుంటే మరి కొత్తగా రావాల్సిన సినిమా బాధే కదా. సో ఇక్కడ నిఖిల్ బయటపడ్డాడు, బాధపడ్డాడు. ఆ తర్వాత ప్రజలు కూడా దీన్ని తీవ్ర స్థాయిలో గమనించారు. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు రావట్లేదు, ఆల్రెడీ 2 టైమ్స్ పోస్ట్పోన్ అయింది, ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారని చెప్పేసి ఒకంత చూడగా కార్నర్ అయింది దిల్ రాజు మాత్రమే. ఎందుకంటే తన సినిమాలు మాత్రమే ఈ టైంలో ఆడడం, తను తీసుకున్న సినిమాలు, వాటికి తోడు తన చేతుల్లో కొన్ని థియేటర్లు కూడా ఉండడం. సో మొత్తానికి ట్రిగ్గర్ అయింది దిల్ రాజుకే. దిల్ రాజు మాత్రమే ఈ సినిమాలన్నింటిని ఆపేస్తున్నాడు అంటూ వార్తలు షికార్లు చేశాయి. దానికి సంబంధించి దిల్ రాజు క్లారిటీ ఇచ్చుకున్నప్పటికీ కూడా, ఈ విధంగా చేతుల్లో పెట్టుకుని థియేటర్లని కేవలం ఆ స్టార్ హీరోల సినిమాలు, స్టార్ ప్రొడ్యూసర్ల సినిమాలు మాత్రమే రిలీజ్ చేసుకుంటూ కూర్చుంటాం, చిన్న సినిమాలు రిలీజ్ చేయం, అంటే పెద్ద సినిమా వస్తుంటే చిన్న చిన్న సినిమాలు అన్నీ కూడా తప్పుకోవాలి అనే ఏదైతే ఉందో దాన్ని సినీ అభిమానులు అయితే పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. ఎక్కడదాకా, ఎందుకు 3RRR సినిమా వస్తుందంటే పవన్ కళ్యాణ్ సినిమాని, భీమ్లా నాయక్ సినిమాని పక్కకు తప్పుకోవాలని చెప్పేసి రాజమౌళి వీళ్ళంతా కోరారు ఆ రోజు. ఒకసారి అంటే పోస్ట్ పన్ అయితే పర్లేదు, మరీ 2-4 సార్లు కూడా పోస్ట్ పన్ అయితే ఏ హీరో తట్టుకోగలుగుతాడు? సో అది తెరపైకి వచ్చినటువంటి ఇష్యూ. అయితే ఇక్కడ గమనించాల్సింది ఒకటే, 4 ప్రొడ్యూసర్ల చేతుల్లో ఈ థియేటర్ల మొత్తం కూడా ఉన్నాయి. దీంతో మెజారిటీ థియేటర్స్, మీరు అనొచ్చు గ్రామాల్లో ఉన్న థియేటర్స్ వాళ్ళు హోల్డ్ చేస్తున్నారంటే కాదు, మెజారిటీ సిటీస్లో ఉన్న హైదరాబాద్ కానీ, విజయవాడ కానీ, గుంటూరు ఇలా మెయిన్ సెంటర్లో ఉన్న థియేటర్స్ మొత్తాన్ని వాళ్ళ చేతిలో పెట్టుకుంటే మరి కార్తికేయ లాంటి సినిమాలు వచ్చినప్పుడు, కార్తికేయ 2 లాంటి సినిమాలు వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏదో లాల్ సింగ్ సద్దా అని చెప్పేసి, లేకపోతే మాచర్ల నియోజకవర్గం అని చెప్పేసి, బింబిసార అని చెప్పేసి కొంచెం పేరున్న పెద్ద హీరోల సినిమాలు రన్ అవుతూ ఉంటే మరి ఈ చిన్న సినిమాలు ఏమైపోవాలి? ఇది తెరపైకి వస్తున్న విషయం. ఇప్పటికైనా ఈ 4 ఎవరైతే ఈ మాఫియాలా ఫీల్ అవుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారో, వాళ్ళు కనుక ఈ థియేటర్స్ని ఇలాగే హోల్డ్ చేసి పెట్టుకుంటే మాత్రం ప్రస్తుతం బాలీవుడ్లో బాయ్కాట్ బాలీవుడ్ అని చెప్పేసి హ్యాష్ ట్యాగ్లో రెగ్యులర్గా ట్రెండ్ అవుతుంది కదా, త్వరలో హ్యాష్ ట్యాగ్ బాయ్కాట్ టాలీవుడ్ అని చెప్పేసి ట్రెండ్ అవుతాయి. ఎందుకంటే గమనిస్తే కనుక మెగా ఫ్యామిలీ సినిమాలు ఇప్పుడు వస్తూనే ఉంటాయి, నందమూరి సినిమాలు ఇప్పుడు వస్తాయి, ప్రభాస్ సినిమాలు వస్తాయి. వీళ్ళ చేతుల్లో మాత్రమే థియేటర్లు ఉంటే ఇబ్బంది కదా అనేది వీళ్ళకు వచ్చేటటువంటి విషయం. సో
మెగా ఫ్యామిలీ విషయంకి వచ్చేపాటికి ప్రతి ఒక్క చిన్న హీరోని కూడా వాళ్ళు ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. ఎక్కడ దాకా ఎందుకు కార్తికేయ టూ సినిమాకి సంబంధించి మెగాస్టార్ చిరంజీవి ఆ ప్రీ రిలీజ్కి ఈవెంట్కి వెళ్ళి మరి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. అంటే తెలుగు ఇండస్ట్రీలో మరీ అంత దరిద్రం లేదు, కానీ ప్రస్తుతానికి నలుగురు అని చెప్తుండే ఈ హోల్ చేస్తూ థియేటర్లను పెట్టుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో మార్పు రాకపోతే మాత్రం రాబోయే రోజుల్లో హ్యాష్ట్యాగ్ బాయ్కాట్ టాలీవుడ్ అని చెప్పేసి రెగ్యులర్గా ట్రెండ్ అవుతాయి అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. రెండవది, టాప్ హీరోస్గా ఉన్నటువంటి వ్యక్తులు ఇలాంటి విషయాల్లో స్పందించకపోతే, లేకపోతే ప్రొడ్యూసర్లు రియాక్ట్ కాకపోతే రేపటి రోజున వాళ్ళ సినిమాలపై కూడా దీని ఎఫెక్ట్ పడే అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమా టికెట్ల అంశం గురించి మరి ఆయన సినిమాని రూపాయి 2 రూపాయలు 5 రూపాయలు 10 రూపాయలు టికెట్లు ఇచ్చిన రోజున ఒక్క సినిమా యాక్టర్ కానీ ఒక ప్రొడ్యూసర్ కానీ మాట్లాడలేదు కదా. భీమ్లా నాయక్ సినిమాకి ఎంత ఎంత టీమ్స్ని దించారు, రెవెన్యూ డిపార్ట్మెంట్స్ని, తర్వాత థియేటర్ చెకింగ్స్ ఎంత జరిగింది రచ్చ. పవన్ కళ్యాణ్ విషయంలో పోలీసు డిపార్ట్మెంట్ని దించేశారు కదా. ఇలాంటి జరుగుతూ ఉన్నప్పుడు ఖండించకపోతే రాబో రోజుల్లో హ్యాష్ ట్యాగ్ బాయ్కాట్ టాలీవుడ్ అని చెప్పేసి ట్రెండ్ అవడం మాత్రం పక్క. ఇప్పటికైనా వాళ్ళలో మార్పు తెచ్చుకోవడం ఎంతైనా అవసరం.